గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇంకా దాన్ని బ్లూటూత్తో ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్పబోతున్నాను. ఇదే మన వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్, వైర్లెస్ స్టీరియో స్పోర్ట్స్ హెడ్సెట్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇదే మన హెడ్సెట్. దీనికి మామూలు హెడ్సెట్ లాగా సెల్కి దీనికి వైర్ కనెక్షన్ ఉండదు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా దీనికి ఇట్లా బడ్స్ కూడా తీసుకోవచ్చు, ఈ బడ్స్ మార్చుకోవచ్చు. ఇది చిన్నది స్పీకర్, ఇదే స్పీకర్, ఇది ఇయర్బడ్. ఇయర్బడ్స్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మీకు ఇష్టమైన కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తాడు. ఛార్జింగ్ కేబుల్ ఇదే, యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. అడాప్టర్ ఇవ్వరు, సో మనమే ఏదో ఒక అడాప్టర్ తీసుకోవచ్చు, ఏ అడాప్టర్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఎట్లా ఆన్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, మిడిల్ బటన్, ఈ మిడిల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు దీంట్లో పవర్ ఆన్ అని వినిపిస్తుంది, పవర్ ఆన్ అని అంటుంది. అప్పుడు ఇక్కడ బ్లూ అండ్ రెడ్ లైట్స్ వెలుగుతున్నాయి, బ్లూ అండ్ రెడ్ లైట్స్. దీంతోపాటు ఇంకా ఇక్కడ టూ బటన్స్ ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. ఆ ప్లస్ అండ్ మైనస్ కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తాను దేనికి ఉపయోగపడుతుందో. తర్వాత దీనికి ఇప్పుడు ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో చూద్దాం. మళ్ళీ దీన్ని అట్లాగే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చిన్న ఛార్జింగ్ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ చేస్తే దాన్ని ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఇది ఛార్జింగ్ కేబుల్, ఈ ఛార్జింగ్ కేబుల్ని దీంట్లో లోపల ప్లగ్ చేయాలి. పెట్టిన తర్వాత ఈ యూఎస్బి ఛార్జింగ్ పాయింట్లో కూడా ఇది పెట్టాలి. ఆ తర్వాత దీన్ని సాకెట్లో పెట్టాలి. సాకెట్లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఇదిగోండి ఈ రెడ్ లైట్, రెడ్ లైట్ వెలుగుతుంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు అర్థం. రెడ్ లైట్ ఛార్జింగ్ ఎంత ఉన్నదో తెలుసుకోవాలంటే బ్లూటూత్తో కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఛార్జింగ్ ఎంత ఉన్నదో తెలుస్తుంది. సో ఇప్పుడు ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో ఇంకా దీన్ని ఎట్లా ఆన్ చేయాలో చూసేశారు కదా. ఈ టూ బటన్స్ దేనికి ఉపయోగపడతాయో ఇంకా అది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ దీన్ని బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. చూడు ఇక్కడ బ్లూటూత్ ఉంటుంది కానీ దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టు. అప్పుడు బ్లూటూత్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. చేసిన తర్వాత JN03 అని వస్తుంది, చిన్న JN03, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఆన్ చేసుకోవాలి కనెక్ట్ చేయబోయే ముందు. చూసారు కదా బ్లూ అండ్ రెడ్ లైట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కనెక్టెడ్ టు ఫోన్ అండ్ మీడియా ఆడియో అంటే కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఇది కనెక్ట్ అయినప్పుడు దీన్ని చెవిలో పెట్టుకొని వింటే కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వినపడుతుంది. ఓకే, ఫర్ శాంపుల్ ఇప్పుడు మనం యూట్యూబ్లో చూద్దాం ఒక వీడియో పెట్టి. దీంట్లో ప్లే అవుతుంది, ఏదో ఒక వీడియో పెట్టాను. ఇక్కడ
ప్లస్ బటన్ ఉంటుంది పైన. ఈ ప్లస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు దాని నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. చూసారు కదా, ప్లస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో మైనస్ బటన్ ఉంది, దాని కిందే మైనస్ బటన్. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే దాని వెనక ఉన్న వీడియో ప్లే అవుతుంది. ఈ ప్లస్ బటన్ ఏమో ప్రెస్ చేస్తే దాని ముందున్న వీడియో ప్లే అవుతుంది, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే దాని వెనక ఉన్న వీడియో ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఇంకా అది దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఇంకా దాన్ని ఎట్లా ఆన్ చేయాలో, ఆ బటన్స్ దేనికి ఉపయోగపడతాయో చూసేసారు కదా. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.